మార్కెట్ లో రౌడీజం చేస్తున్నావా? ఎవరు సార్ రౌడీజం చేస్తుంది? జీపెక్ ఇప్పుడు వస్తాడు, అప్పుడు వస్తాడని చెప్తూనే ఉన్నావు. ఎప్పుడు వస్తాడయ్యా? అసలు వస్తాడా రాడా? రావాలయ్యా, వచ్చి తీరాలి. లేదంటే స్టేషన్ స్టేషన్ లేపేస్తావా? అవును, స్టేషనే కాదు మిమ్మల్ని లేపేస్తాం. అవును, అసలు మీ ఇన్స్పెక్టర్ వస్తాడా రాడో చెప్పండి. ఎందుకయ్యా ఎంతమంది ఇక్కడికి వచ్చారు? ఇలా చూడండి సార్, దేవుడు ఉన్న చోటుకే జనం కూడా వస్తారు. ఎందుకని అడుగుతారంటే, దేవుడా వాడేవుడా సార్? ఇటు చూడండి. ఎవరయ్యా వాడు? కొండవీరుడు సార్. కొండవీరుడా? రాస్కల్, కొండవీరుడు కాదు సార్, మా ఊరికే వీరుడు సార్. ఈ రోజు వరకైతే మా అన్న సాధారణమైన మనిషే, రేపెవరో తెలుసు కదా. ఈసారి మీరు పెట్టిన పొంగళ్లను మనసారా స్వీకరించాను. నా మనసు పొంగిపోయింది. నన్ను సంతోషపరిచిన నా బిడ్డలకి నేనెప్పుడూ తోడుగా ఉంటాను. అడిగినవన్నీ ఇస్తాను. అడగండి. దండాలు సామి, నా పేరు బంగారమ్మ, పొరుగురు నుంచి వచ్చాను సామి. నా బిడ్డకి పెళ్లి చెయ్యాలని, నేను వెళ్ళను, ఊర్లేదు, చూడని సంబంధం లేదు సామి. కుజదోషం ఉన్న నా కూతుర్ని చేసుకుంటే పొగుడు చచ్చిపోతాడంటున్నారు సామి. ఆ కారణంగా సంబంధాలు ఇవి రావడం లేదు. నా బిడ్డకి పెళ్లి రాతుందో లేదో నువ్వే చెప్పాలి. ఎప్పుడు నన్ను నమ్మొచ్చారో అప్పుడే నిర్ణయించుకున్నాను. ఈ బిడ్డకి మంచి భర్తనిచ్చి ఎప్పుడు నేను తోడుంటాను. సరే సామి, ధైర్యంగా వెళ్ళు.